సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా నారా లోకేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంతవరకు లోకేష్ బాధ్యతలు చేపట్టలేదు. సోమవారం మంచి ముహూర్తం చూసుకుని ఆయన సచివాలయం 4వ బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కీలకమైన మెగా డిఎస్సి విధి విధానాల ఫైల్ పై తన తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి కింద 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే. నారా లోకేష్ ఈసారి ఎలాంటి ఆడంబరాలు లేకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన కుర్చీపై వేసిన అదనపు టవల్ను కూడా తానే స్వయంగా తొలగించారు. తనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు వద్దని అధికారులకు తేల్చి చెప్పేశారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమన సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208 లో బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైల్ పై లోకేష్ తన తొలి సంతకం చేశారు. అనంతరం దీని కేబినెట్ ఆమోదం కోసం పంపారు. ఇప్పటికే మెగా డిఎస్సి నిర్వహణపై సీఎం చంద్రబాబు తన తొలి సంతకం చేశారు. ఇప్పుడు లోకేష్ విధి విధానాల ఫైల్ పై కూడా సంతకం చేయడంతో ఈ రెండు ఫైళ్లకు ఇవాళ కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. దీంతో మెగా డిఎస్సి నిర్వహణకు రూట్ క్లియర్ అవుతుంది. బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్ కు సహచర మంత్రుల నిమ్మల రామానాయుడు, రామ్ ప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.